Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TRS MLAs ప్రలోభాల ఎపిసోడ్ తో ఏపీకి లింక్ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న MLAల కొనుగోలు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. బీజేపీ కుట్ర అంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తూ ఉంటే టీఆర్ఎస్ పన్నాగం అంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ ఆదేశాలతో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాషాయ కండువ కప్పుకునేలా ప్రయత్నించారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం జరిగింది తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్తో లింకులున్నాయా? ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు వెళ్లిన నలుగురిలో సింహయాజీ స్వామి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రస్తుతం ఈ అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలోని నూతనంగా ఏర్పడ్డ అన్నమయ్య జిల్లాలోని చిన్న మండెం మండలం రామనాథపురం గ్రామంలో జన్మించారు అశోక్. కొన్నేళ్ల క్రితం సొంత గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ స్థాపించారు. ఆ ప్రైవేట్ స్కూల్ మొదట పర్వాలేదు అనిపించుకున్న తర్వాత నష్టాల బాట పట్టాయి. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన అశోక్ స్కూల్ను మూసివేసి రాయచోటిలో మరో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ నారాయణ విద్యాసంస్థల్లో పీఆర్ఓగా పనిచేశారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ నారాయణ విద్యాసంస్థల్లో పీఆర్ఓ స్థాయికి ఎదిగారు. అదే సమయంలో కొందరు బడా నాయకులతో, పారిశ్రామికవేత్తలతో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మారింది. ఇంతలో ఏమైందేమో కానీ ఉన్నపళంగా పీఆర్ఓ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తిరుచానూరు గోశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరారు. ఇక్కడ కొన్నేళ్ల పాటు ఉంటూ బడా నేతలతో పరిచయం ఏర్పరచుకున్నాడు. వారు వచ్చిన సమయంలో వారికి దర్శనాలు, తీర్థప్రసాదాలు అందజేస్తూ వారిని మచ్చిక చేసుకున్నారు. మరి కొద్ది రోజులకే గోశాలలో ఉద్యోగం మానేశారు. సీన్ కట్ చేస్తే దాదాపు 10 ఏళ్ల తర్వాత స్వామీజీ అవతారంలో ప్రత్యక్షమయ్యారు. అంతటితో ఆగకుండా సొంత గ్రామమైన రామనాథపురంలో శ్రీమంత్ర రాజపీఠం ఏర్పాటు చేశారు. ప్రపన్న కరుణాకరన్ సింహయాజీ స్వామిగా అవతారమెత్తారు. తనను తాను పీఠాధిపతి అంటూ స్వయంగా ప్రకటించుకున్నారు. కొందరు వ్యక్తులను మఠంలో ఉంచుకుని మఠాన్ని నడిపించేవారు. సింహయాజీ సొంత గ్రామం అయిన రామనాథంపురంలోనే నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి 10 ఏళ్ల క్రిందట ప్రయత్నం చేసిన వ్యవహారం బెడుసుకొట్టింది. ఆ ప్రాంతంలో ఎవరూ ఆయన్ని స్వామీజీగా విశ్వసించకపోవడంతో తిరుపతికి మకాం మార్చారు. 15 ఏళ్లుగా అక్కడే ఓ పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 4 ఏళ్లకు ఓసారి స్వగ్రామం సొంత రామనాథపురానికి వచ్చి వెళుతుంటారని ఆ ఊరి వారు చెబుతూ ఉంటారు. అయితే ఏపీ మూలాలు ఉన్న ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన వెనక ఉన్నది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.